నమస్తే అండి, కేసీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చిన్నపిల్లలు ఇష్టంగా తినే తేన్ మిఠాయిని తయారు చేసుకోవటం చూద్దాం. షాప్లో దొరికే మిఠాయి టేస్ట్ ఏమాత్రం మారకుండా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఎవరైనా ఈ టేస్ట్ మిస్ అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ముందుగా బౌల్లో 2 కప్పుల మైదాపిండిని తీసుకోవాలి. ఇది 1/2 కేజీ ఉంటుందండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలి. ఖచ్చితంగా ఈ 2 వేసుకోవాలండి, అప్పుడే మిఠాయి పర్ఫెక్ట్గా వస్తుంది. దీనితోపాటు 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లగా ఉండకూడదండి, ఫ్రెష్గా ఉండాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా కలపాలి. మనం వేసుకున్న పెరుగు నెయ్యి పిండంతా బాగా కలిసేలాగా కలపాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుంటూ కలపాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ కలర్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్ట్ అయితే మారదు. షాప్లో దొరికే మిఠాయిలో మాత్రం ఫుడ్ కలర్ కంపల్సరీగా వేస్తారు. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ స్టిక్కీ కన్సిస్టెన్సీలో కలపాలి. చపాతీ పిండిలా కాకుండా స్టిక్కీగా ఉండాలి. ఇప్పుడు బౌల్లో ఉన్న పిండిని ప్లేట్లోకి మార్చుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా కలపాలి. పిండి ఎంత బాగా కలిపితే మిఠాయి అంత బాగా వస్తుంది. అవసరమైన నీళ్లు పోసుకుంటూ బాగా కలపాలండి. చేతికి అతుక్కుంటే కొంచెం నెయ్యి రాసి కలిపితే ఈజీగా ఉంటుంది. పిండి కలపడం చాలా ముఖ్యం. పిండి కొంచెం కూడా ఉండలు లేకుండా వీడియోలో చూపించిన విధంగా అదిమదిమి కలపాలి. చేతికి మళ్ళీ మళ్ళీ నెయ్యి రాసుకుంటూ ప్రెస్ చేస్తూ కలుపుతుంటే పిండి బాగా సాఫ్ట్ అవుతుంది. రసగుల్లాకి పన్నీర్ చేస్తాం కదా, అదే విధంగా చెయ్యాలి. చూడండి, పిండి బాగా కలిసింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. స్టిక్కీనెస్ తగ్గి పిండి సాఫ్ట్ అయ్యింది. ఇది అలాగే మూత పెట్టి 4 గంటలు పక్కనుంచాలి. 4 గంటల తర్వాత పాత్రలో 2 కప్పులు చక్కెర వేసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్లు పోసుకొని చక్కెరను కరిగించాలి. చక్కెర కరిగిన తర్వాత హై ఫ్లేమ్లో మరిగించాలి. తీగపాకం వచ్చే వరకు మరిగించాలి. యాలకుల వాసన ఇష్టమైతే 2 యాలకులను పొడి చేసి వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయటం లేదు. పాకం తయారైనప్పుడు 2 వేళ్ల మధ్యలో తీగలాగా రావాలండి. చూడండి, వేళ్ల మధ్యలో తీగపాకం ఎలా వస్తుందో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫుడ్ కలర్ వేసుకోవాలి. పాకం తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం 4 కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి. పాకం తయారైన వెంటనే మిఠాయి చేయాలండి. పాకాన్ని పక్కనుంచుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు మనం మిఠాయి తయారు చేసుకుందాం. చూడండి, పిండి 4 గంటలు ఊరింది. పిండిని ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని స్ప్రెడ్ చేయాలి. కొంచెం థిక్నెస్ ఉండాలి, 1/2 ఇంచ్ మందం ఉండాలి. చపాతీ పిండిలాగా మరీ పలుచగా కాకుండా మందంగా చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత చిన్న మూతతో కానీ నాజిల్తో కానీ రౌండ్గా కట్ చేయాలి. మూత తీసుకున్న నాజులు తీసుకున్న పర్వాలేదండి, కొంచెం నెయ్యి రాసి కట్ చేస్తే ఈజీగా కట్ అవుతాయి. ఇప్పుడు కట్ చేయగా మిగిలిన పిండితో కూడా ఇలాగే చేయాలి. చూడండి, తేన్ మిఠాయి థిక్నెస్ ఈ విధంగా ఉండాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. గుప్పిడి మిఠాయిని నూనెలో వేసుకొని వేయించాలి. ఇవి అతుక్కొని ఉంటే నూనెలో వేగేటప్పుడు విడిపోతాయండి. గరిటతో కదిలిస్తూ వేయించాలి. వేగేటప్పుడు కలర్ మారి బాగా ఉబ్బుతాయి. 2 వైపులా తిప్పుతూ వేయించాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇవి వేగటానికి 5 నిమిషాలు పడుతుంది. మరీ ఎక్కువగా వేయించకూడదు, అలానే తక్కువగా వేయించకూడదు. నూనె పొంగు తగ్గే వరకు వేయించాలి. ఇలా వేగిన తరువాత చిల్లెల గరిటతో దేవి నూనెను వడకట్టి వెంటనే పాకంలో వేయాలి. వేడి మీద పాకంలో వేయాలండి, అప్పుడే పాకాన్ని పీల్చుకుంటాయి. పాకం వేడిగా ఉండాలండి. చల్లారినట్లయితే మరొకసారి వేడి చేసి వేయండి. అలాగే తేన్ మిఠాయి కూడా వేడిగా ఉండాలి, అప్పుడే పాకాన్ని బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు వీటిని 1/2 గంట సేపు ఊరనివ్వాలి. ఇదే విధంగా మిగిలినవి కూడా చేయాలండి. ఇలాగే వేయించి పాకంలో 1/2 గంట సేపు ఊరనిచ్చి బయటికి తీయాలి. బయటికి తీసి వెడల్పుగా ఉన్న ప్లేట్లో ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 5 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. దీని మీద షుగర్ వేయాల్సిన అవసరం లేదండి, తీగపాకం సరిపోతుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ అంత బాగోదండి. చల్లారిన తర్వాత తినాలి, అప్పుడే మనకు షాప్లో దొరికే తేన్ మిఠాయి టేస్ట్ దొరుకుతుంది. చూడండి, తేన్ మిఠాయి డ్రై అయ్యింది. మీరు ఇదే విధంగా ప్రాసెస్ మార్చకుండా చేశారంటే పర్ఫెక్ట్ తేన్ మిఠాయి ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టపడి తింటారండి. చూడండి, లోపల ఎంత జ్యూసీగా ఉందో, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంది. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.